ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి? గుడ్ మార్నింగ్ సీఎం సార్, గుడ్ మార్నింగ్. ఎందుకు పెట్టాం, ఎందుకు పెట్టామంటే, ఒకటి, మీరు ఏమి చేసినా చెల్లిపోతుంది అనుకోకండి. రోడ్లు బాగలేదు, అరే కనీసం అభివృద్ధికి ప్రధానమైంది రహదారులు. నిజంగా చెప్తాను, మొన్న ఆడపడుచులు దారి పొడుగుతూ ఆడపడుచులు ఆపుతామంటే కొంతమంది చెప్తా ఉన్నారు, అన్న ఈ రోడ్ల మీద వెళ్తుంటే పాపం మా పక్కింట్లో ఉండేవాళ్ళకి, మా ఎదురింట్లో ఉండేవాళ్ళకి, ఇప్పుడు 3-4 మంది చెప్పారు నాకు దారి పొడుగుతా. కొంచెం నిండు చూలాలు ఎవరిని వస్తే ప్రసవం అయిపోద్దా, డెలివరీ అయిపోద్దా అన్న స్థాయిలో రోడ్లు ఉన్నాయండి. అంత గతుకులు ఉన్నాయి చిన్న చిన్న మా రోడ్లలో, మా R&B పరిధిలోకి వచ్చే రోడ్లలో. దీని గురించి ఎవడన్నా పట్టించుకుంటాడా? ఒక ఎమ్మెల్యే పట్టించుకుంటా, ఒక వైసీపీ ఎమ్మెల్యే పట్టించుకుంటారా? ఏదైనా మాట్లాడితే, కూర్చో మాట్లాడితే మీరు ప్రతి నాయకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానంటారండి? అలా అట్రాసిటీ కేసులు పెట్టచ్చా? ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వైసీపీ ప్రభుత్వం. ఏ దళితులనైతే రక్షించాలో, ఏ దళిత సామాజిక వర్గాన్ని రక్షించాలో, ఆ దళితుల సామాజిక వర్గం మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు. ఇందాక మాల మహానాడు నుంచి కూడా నాయకులు వచ్చారు, వాళ్ళు చెప్తా ఉన్నారు మా మీద రకరకాల కేసులు పెడతా ఉన్నారు, ఆ విధంగా హింసిస్తున్నారని. వాళ్ళ మీద ఎస్సీఎస్టీ కేసులు పెట్టలేకపోతే నాన్ బెయిలబుల్ కేసులు. అంటే ఎవడన్నా సరే, అది ఎస్సీనా, నువ్వు ఏ కులమాని కాదు, ఎవడైనా సరే వైసీపీ ప్రభుత్వానికి ఎదురు తిరిగితే మీ మీద కేసులు పెడతాం. ఇది ఒక ఎమర్జెన్సీ మించిపోయింది, ఎమర్జెన్సీ అమ్మమొగుడు అయిపోయింది వైసీపీ పాలనలో ఈ దేశం. ఈ రోజున మేము కోరుకుంటుంది కూడా, ఈ ప్రభుత్వం మారాలి, విధానాలు మారాలి. దీని మీద మనందరం ఒక దిశగా ఆలోచించాలి. 2000 వచ్చే ఎన్నికల్లో, అది 2024 రావాలి, ముందుగా వచ్చినా కానీ ఇవన్నీ మీరు ఆలోచించండి. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వాలు, విద్యా వ్యవస్థని బాగు చేస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వాలు, రైతు కన్నీరు పెట్టని ప్రభుత్వం తెస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు, ఈ రోజున అన్ని రకాల అనేక హామీలు చూడండి. ప్రతి హామీని మీరు పరిశీలించండి. ఆడపడుచులు ఆలోచించండి, యువత ఆలోచించండి, ఉద్యోగులు ఆలోచించండి, టీచర్లు కానీ, CPS రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వ ఉద్యోగులు కానీ అందరూ ఆలోచించి 2024 వచ్చే ఎన్నికలు ఎందుకు వైసీపీ రాకూడదని కోరుకుంటున్నానంటే, ఇది నా ఒక్కటి మాట కాదు, ప్రజలందరి నుంచి వచ్చిన మాటను నేను చెప్తున్నాను తప్ప ఇది నాకు పవన్ కళ్యాణ్ మాటగా, జనసేన మాటగా. అందుకని దీని దిశగా ఆలోచించి ఇంకొకసారి వస్తే మటుకు ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఎవడు బాగు చేయలేడు. ఈరోజున వైసీపీ, ముఖ్యంగా నేను మన దళిత నేతలు కూడా చెప్తా ఉన్నాను, ఏ కులమన్నా తీసుకోండి, ముఖ్యంగా ప్రధానంగా కులాలకు సంబంధించి వస్తే ఆంధ్రప్రదేశ్ నా ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి. ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలీదు. నా కులం ప్రాతిపాదిక, సరే కొంతకాలం వరకు జరిగింది, 2019 తర్వాత కులం కూడా పోయింది. ఇప్పుడు ఏ కన్ఫ్యూషన్ ఉన్నా నాకు తెలియట్లేదు, మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎవరు ఎవరిని తిడుతున్నారో తెలియట్లేదు. ఒకే ఒక్కరిని బాగుపడుస్తున్నారు ఈ దేశంలో, వైసీపీ నాయకత్వాన్ని ఒక్కరినే వెనకేసుకొస్తున్నారు తప్ప సొంత కులాన్ని కూడా వెనకేసుకురావట్లే. ఇందాక మాల మహానాడు సంబంధించిన నాయకులు వస్తూ ఉంటే, అన్న మేము భుజం మీద వేసుకున్నాం, మా ఎమ్మెల్యే గెలుస్తాడని సపోర్ట్ చేశాం, మా దళిత నాయకుడు మా ఎమ్మెల్యే అవుతాడు, మా రిజర్వ్ నియోజకవర్గం మా వాళ్ళు అవుతాడని సపోర్ట్ చేశాం, ఈరోజు అతనికి లబ్ధి పొందేశాడు, దాని తాలూకు ఫలితం వచ్చేసింది, ఇప్పుడు మా మీద కేసులు పెడుతున్నాడు అన్న. ఇది ఒక్క భీమవరంలో కాదు, ప్రతి చోట ఇదే మాట మాట్లాడుతున్నారు. అలాగే ఎంత ధైర్యం ఉంటుందంటే కూర్చోబెట్టి, ఈయన మేము బీసీలకి అండగా ఉంటాం, బీసీలకి అండగా ఉంటా ఉన్నాం. బీసీలకి ఏం చేశారయ్యా మీరు? బీసీలకి 16 నుంచి 18 నాకు గుర్తుంది సరిగా, 18 బీసీ కులాలని తెలంగాణలో తీసేశారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు కదా, ఎందుకు మాట్లాడుకోరు మీరు? ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని మీరు తెలంగాణకి ఇచ్చేసినప్పుడు ఇవి ఎందుకు పెట్టలేదు? మా బీసీ కులాలని అక్కడ మీరు బీసీ రిజర్వేషన్లో పెట్టని, కేటగిరీలో పెట్టని ఎందుకు మాట్లాడాల? ఇది మాట్లాడరు. బీసీ కార్పొరేషన్లు పెట్టారు, ఇన్ని కులాలుగా కార్పొరేషన్లు పెట్టారు, ఎవరికి ఎంత డబ్బు ఇచ్చింది? అలాగే ప్రతి ఈ సమాజంలో ఏమైపోయిందంటే, అందరూ కలిపి ఏ కుల సంఘాలైనా, అది మీరు కాపులు కానివ్వండి, లేదంటే వైసీపీ, మీరు ఏ కులమైనా సరే, క్షత్రియ కులం కానివ్వండి, ఎవరైనా సరే,
వాళ్ళు వైసీపీ నాయకులను వెనకేసుకొస్తారు. ఒకసారి గెలిచేశారు, ఇంక వచ్చి సొంత కులాన్ని కూడా వదిలేశారు. ఈరోజు నేను కోరుకుంటే ఏం కోరుకున్నానంటే, భీమవరం నుంచి చాలా బాధగా ఉంది ఈ మాట మాట్లాడడానికి. కనీసం ఆంధ్ర భావన ఎలాగ లేదు, కనీసం కులభావనను తెచ్చుకొని బాగు చేయండి రాష్ట్రాన్ని. నేను నిజంగా మనస్ఫూర్తిగా చాలా బాధ్యతతో చెప్తున్నాను ఈ మాట. కాపులే తీసుకుందాం, కాపు సామాజిక వర్గమే తీసుకుందాం. ఒక్కొక్క నాయకుడు ఏం మాట్లాడతాడు, ఓట్లేసినప్పుడు కాపులు కావాలి మీకు, ఏదైనా అంటే మీరు మా కాపు సామాజిక వర్గం అంటారు మీరు. కానీ తిడుతున్నప్పుడు మటుకు మీ సొంత కులాన్ని కూడా తిట్టుకుంటారు, ఎందుకంటే మీరు ఆయన కూర్చోబెట్టి మీ నాయకుని ఎత్తుకోవాలి. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎన్ని రకాలుగా ఇబ్బంది అవుతుందంటే, పాప మా రెడ్డి సామాజిక వర్గం చెందిన స్నేహితులు సన్నిహితులు చెప్తాను, మా నాయకులు కూడా చెప్తా ఉన్నారు, రెడ్డి ఫీలింగ్ కూడా లేదు ఆయనకి, రెడ్డి సామాజిక వర్గం ఫీలింగ్ కూడా లేదు, అది ఇండివిజువల్ అయిన వ్యక్తిగతం. అది దానివల్ల ఏమైపోతుంది, ఈ రోజున జేసీ దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని, మా మధుసూదన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని, ఇంక ఒక్కటి కాదు అనేక మంది రెడ్డి సామాజికం చెందిన వ్యక్తులను కూడా వాళ్ళ మీద కేసులు కానీ వేధింపులు కానీ ఉన్నాయి. సో నిజంగా వీళ్ళు చేసే పనులకి సహజంగా మన సమాజంలో ఒక నాయకుడు ఉంటే అది మనం ఏం చేయలేము, దానికి లక్షణం. అదే సౌత్ ఆఫ్రికాలో అయితే ఈ జులు తెగలో మన తెగలు అనుకుని ఒక భావన ఉంటుంది, కుటుంబానికి ఎక్స్టెన్షన్ కాస్ట్. సో అలా కాస్ట్ని ఒక నాయకుడు రాగానే మావాడు అనుకుంటారు సహజం. అది నాయకుడు ఏం చేయాలి, అన్ని కులాలకి సమానంగా ఇవ్వాలి. ఓకే, నీ కులాన్ని గౌరవించమే కాదు, అట్లా ఖచ్చితంగా గౌరవించు. ఒక పదింతలు ఎక్కువ చేసుకుంటే చేసుకో. జగన్ గారికి మేము చెప్తాం, మీ కులానికి ఎక్కువ చేసుకుని చేసుకోండి, సంతోషం చేసుకోండి, కానీ మిగతా కులాలు వదిలేయకండి అట్లా. దానివల్ల ఏమొస్తుందంటే, మీరు తిట్టేస్తున్నందువల్ల వీళ్ళు ఏం చేస్తారు, కూర్చోబెట్టి ఇలా తిట్టేయడం వల్ల సోషల్ మీడియాలో అంతా జగన్ రెడ్డి గారి కులాన్ని తిడతా ఉంటారు. నాకు చాలా బాధగా ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గంలో ఎంత మహాన్ భావులు ఉన్నారు, ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు, దేశానికి సేవ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సమాజానికి నిలబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ ఇది కాస్ట్ వార్ అయిపోతూ ఉంది. ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటున్నాను. అలాగే ఒక కులాన్ని వర్గశత్రుగా ప్రకటించడం, ముఖ్యంగా ఇక్కడ ఉన్న క్షత్రియ సామాజిక వర్గాన్ని వర్గశత్రుగా ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. అరే మేము గతంలో మాకు యాంటీగా పోటీ చేశారు ఆయన, రఘు రామ కృష్ణరాజు గారు. ఇప్పుడు ఏ పార్టీలు, నేనేం కోరుకుంటానంటే మా పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నా సొంత పార్టీలో ఉన్నా కానీ విధానాలు బాగాలేదు, విమర్శలు ఉంటాయి. కూర్చోబెట్టి మాట్లాడు, లేదంటే లేదు మాట్లాడు, మాట్లాడు, తప్పైతే వదిలేసాయి. అలా కాకుండా కూర్చోబెట్టి ఎంపీ అని కూడా చూడకుండా పోలీసుల చేత లాక్కొచ్చి చాలా నిర్దాక్షిణ్యంగా ఆయన అరికాళ్ళ మీద కొట్టించి నడవలేని పరిస్థితులకు తీసుకొచ్చి మొన్నటికి మొన్న సొంత నియోజకవర్గ ఎంపీ ఆయన నియోజకవర్గానికి రాలేని పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దురదృష్టకరం. ఇది రఘురామకృష్ణరాజు గారు చేసిన మీద దాడిలా నేను చూడట్లేదు, క్షత్రియుల మీద అందరి మీద దాడిగా చూస్తున్నాను వైసీపీ చేస్తుంది, మనస్ఫూర్తిగా చెప్తాను. అదే మీ పులివెందల్లో ఈ పని చేస్తే మీరు ఒప్పుకుంటారా, అలా కుదురుద్దా? దురదృష్టం, కుదరదు. ఎందుకంటే ఇక్కడ మనకి కులాలు విడిపోయాం. ఇక్కడ రఘురామ కృష్ణరాజు గారు నా కులం కాదు, కానీ నా సాటి మనిషి, నాతో పాటు మాకు ఎదురుగా పోటీ చేసిన వ్యక్తి. కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడితే ఇంకో మాట ఉంటుంది, మాట ఉంటుంది, కానీ ఎక్కడి వరకు అంటే కొన్ని గీతల మధ్యలో ఉంటుంది. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. ఒక మాట ఎక్స్ట్రా అనొచ్చు, ఒక మాట తక్కువ అనొచ్చు, కానీ ముందుకు తీసుకెళ్తాం రాజకీయాన్ని. రాజకీయం ఒక ముఖ్య లక్షణం ప్రజలకి బాగోగులు మరింత దగ్గరగా చూడటం, జరిగేలా చూడటం పనులు ఈ విధంగా ఉంది. ఈరోజు నిజంగా బాధాకరం ఏంటంటే, నేను భీమవరం నిన్న డిక్లరేషన్లో కూడా నేను మండపే డిక్లరేషన్ చెప్పాను. ముఖ్యంగా ఈ రోజున పొద్దున్నే స్టార్ట్ చేస్తూ మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పుష్పాలు వేసి వచ్చాను. మొన్న నన్ను పిలిచిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాకు కుదరలేదు, రాకూడదని కాదు, కానీ సొంత ఎంపీనే పిలవనప్పుడు నేను వెళ్ళటం ఏం బాగుంటుంది అనిపించింది. సొంత ఎంపీ ఎందుకంటే నాకు అండగా, నాకు చాలా అత్యధికంగా ఓట్లు వచ్చినాయి నాకు ఇక్కడ భీమవరంలో పోటీ చేసినప్పుడు. క్షత్రియ సామాజిక వర్గం కూడా నాకు నిలబడ్డారు,
ఎస్సీ సామాజిక వర్గం నిలబడ్డారు, మెజారిటీ ఇవ్వలేకపోవచ్చు, కానీ నిజంగా ప్రతి ఏరియాలో కనీసం ఒక 150-200 ఓట్లు పడ్డాయి నాకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి. కాపులు బలంగా నిలబడ్డారు, అలాగే బీసీలు నిలబడ్డారు. ఒక సంఖ్యాబలం కొంచెం అటు ఇటు పర్సంటేజ్ ఉండొచ్చేమో, కానీ అన్ని కులాల నుంచి నాకు పడ్డాయి ఓట్లు. దానికి అలాంటిది దానికి నాకు కృతజ్ఞత పూర్వకంగా నేను ఈ రోజున ఎందుకు పెట్టాను జనవాణి అంటే, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఇక్కడే ఉన్నాను, మీకు అండగా ఉంటాను చెప్పడానికి.